గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్ సిఏ సీఎంఐ ఫలితాలు ఎప్పుడు విడుదలైనా మాస్టర్ మైండ్స్కి ర్యాంక్స్ రావటం ఒక ఆనవాయితీగా వస్తుంది కామర్స్ కోర్సుల్లో యాభై మూడు ఫస్ట్ ర్యాంకులతో సుమారు ఇరవై వేల అడ్మిషన్స్ కలిగి సాధారణ విద్యార్థులను సైతం ర్యాంకర్లుగా తీర్చిదిద్దుతూ దేశంలోనే అతిపెద్ద కామర్స్ కాలేజీగా ఖ్యాతిగాంచిన మాస్టర్ మైండ్స్ సిఏ కాలేజ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు గత నాలుగు సంవత్సరాల్లో సీఏ మరియు సీఎంఐ ఫలితాలలో తొమ్మిది సార్లు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి ఒక రికార్డు నెలకొల్పింది అంతేకాకుండా గత మూడు సంవత్సరాల్లో వరుసగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించి హ్యాట్రిక్ సాధించిన సంస్థ మాస్టర్ మైండ్స్ రాష్ట్రంలో కామర్స్ విప్లవాన్ని తీసుకువచ్చి కామర్స్ కురియన్గా పేరుగాంచిన మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థల అడ్మిన్ అడ్వైజర్ మటుపల్లి మోహన్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు అలాగే పదవ తరగతి తర్వాత ఇంటర్లో ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసి లేదా ఇంటర్ పూర్తి చేసిన తర్వాత లా మరియు మేనేజ్మెంట్ కోర్సెస్ చదవాలి అనుకుంటున్న ప్రతి పదవ తరగతి విద్యార్థి మిస్ కాకుండా చూడవలసిన ప్రోగ్రామ్ ఇది హలో సార్ నమస్తే అంజలి మేడం నమస్తే అండి ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రోగ్రాం ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటున్నారా ఖచ్చితంగా మేడం ముందుగా స్టార్ట్ చేసే ముందు అవకాశం ఇచ్చినటువంటి సాక్షి టీవీ మేనేజ్మెంట్కి ధన్యవాదాలండి మేడం ఈ ప్రోగ్రామ్ టెన్త్ తర్వాత కేవలం ఎంఈసిఈఈ అనుకునేటువంటి విద్యార్థులే కాదు ఈవెన్ ఎంపీసీ బైపీసీ అనుకునేటువంటి విద్యార్థులు కూడా పనికొస్తుంది ముఖ్యంగా ఇప్పుడు టెన్త్ చదువుతున్న విద్యార్థుల్లో కొంతమంది మాకు ఇంటర్ అయిపోయిన తర్వాత బీబీఏ కానీ ఎంబీఏ కానీ అలానే లా కోర్సెస్ కానీ వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థులు ఉంటారు వాళ్ళకు కూడా కావాల్సినటువంటి కెరీర్ గైడెన్స్ మనం ఇప్పుడు ఇవ్వబోతున్నాం కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వబోతున్నాం మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం రీసెంట్గా జరిగింది ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి నాకు కలవటం జరిగింది సార్ నాకు మ్యాథ్స్ అంటే చాలా కష్టం సార్ అందుకనే సీఏ వద్దు ఎంపీసీ తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు ఎంత అమాయకంగా అన్నాడు చూడండి యాక్చువల్లీ ఎంపీసీలో లో మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు సీఏ ఓకే సో కనీసం అవగాహన కూడా లేకుండా కోర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అసలు ఈ టఫ్ సిచ్యువేషన్ ఎవరికి వచ్చిందంటే మేడం టెన్త్ వాళ్ళకి టెన్త్ దాకా అసలు వాళ్ళకి గ్రూప్స్ ఉండవు ఆప్షన్స్ లేవు టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంపీసీనా బైపీసీనా ఎంఈసినా సీఈసీనా ఆప్షన్స్ ఉంటాయి ఇప్పుడే సరైన నిర్ణయం తీసుకున్న వాళ్ళు సరైన డెసిషన్ తీసుకున్న వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవుతారు మేడం ఓకే మోహన్ గారు మెయిన్గా సిఏసీఎంఏ కోర్సుల్లో స్టేజెస్ ఎలా ఉన్నాయి అలాగే సిలబస్లో కూడా ఏవో మార్పులు వచ్చాయంట కదా వాటి గురించి చెప్తారు మంచి ప్రశ్న మేడం సీఏసీఎంఏ కోర్సులో చాలా ప్రముఖంగా వింటుంటాం చాలా ఫ్రీక్వెంట్గా వార్తాపత్రికలు కానీ టీవీ న్యూస్ ఛానల్స్ కానీ వింటుంటాం అసలు అంటే ఏంటి అంటే ఏంటి అది చెప్పి మీరు అడిగిన స్టేజెస్ ఏంటో చెప్తాను మేడం సీఏ స్టాండ్స్ ఫర్ చార్టెడ్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అంటారు కోర్స్ ఏమో చార్టెడ్ అకౌంటెన్సీ సీఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ పాస్ అయిన వాళ్ళు కాస్ట్ అకౌంటెంట్ అంటారు ఇది నైన్టీన్ ఫార్టీ నైన్లో సిఏ ఇన్స్టిట్యూట్ అంటే అది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా రూపొందబడినటువంటి ఫామ్ అయినటువంటి ఒక స్టాట్యుటరీ బాడీ మేడం వాళ్ళే సీఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఇక సీఎంఏ ఎగ్జామ్స్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో పార్లమెంట్లో ఒక చట్టం ద్వారా ఫామ్ అయిన ఒక స్టాచ్యుటరీ బాడీ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు ఈ సిఎంఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు దీంట్లో ఉంటే స్టేజెస్ వచ్చేసరికి మూడు స్టేజెస్ ఉంటాయి మేడం సీఎంఏ ఫౌండేషన్ సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ సీఏకి వచ్చేసరికి సీఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సీఏ ఫైనల్ ఈ మూడు స్టేజెస్ ఉంటాయి కామర్స్లో చాలా దేశవ్యాప్తంగా చాలా ప్రముఖ కోర్సులుగా చెప్పుకోబడిన కోర్సెస్ మేడం సీఏ కానీ సీఎంఏ కానీ ఈ కోర్సు నాకున్న అనుబంధం చెప్తాను మేడం నేను సిఏ పాస్ అయింది టూ థౌసండ్ టూ మేడం అంటే ఇప్పటికి సుమారుగా ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది సిఏ స్టూడెంట్గా నాలుగేళ్ళ అనుబంధం ఉంది అంటే టోటల్గా ఈ కోర్సు నాకు ఉన్న అనుబంధం ఇరవై ఆరు సంవత్సరాలు మేడం సో ప్రత్యేకత ఏంటంటే ఓ పాతికేళ్ల క్రితం ఈ కోర్సుకి ఎంత రెస్పెక్ట్ ఉందో సీఏ పాస్ అయిన వాళ్ళకి ఈరోజు కూడా సీఏ పాస్ అయిన వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఉంది మేడం ఇది ఈ కోర్సులో ఉన్న ప్రత్యేకత టెన్త్ అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క కోర్సెస్ జాయిన్ అవ్వచ్చు మేడం ఇది ఈ ఈరోజు మనం సీఏ సీఎంఏ అంటే కారణం అదే టెన్త్ అయిపోయిన తర్వాత కూడా సీఏకి లేదా సీఎంఏ కోర్సెస్కి అడ్మిషన్ తీసుకోవచ్చు ఈ యొక్క కోర్సులో సిలబస్లో కొన్ని మార్పులు వచ్చినాయి ఎందుకు ఈ మార్పులు వచ్చినాయి సో ఇప్పుడు మనం లోకల్ టు గ్లోబల్ అనే స్థాయికి ఎదుగుతున్నాం లోకల్ టు గ్లోబల్ మరి గ్లోబల్ చేంజెస్ గ్లోబల్ ట్రెండ్స్ అనుగుణంగా తమ విద్యార్థులను కూడా రెడీ చేయాలనే ఉద్దేశంతో సీఎంఏ ఇన్స్టిట్యూట్ కానీ సీఏ ఇన్స్టిట్యూట్ కానీ సిలబస్ మార్చినాయి సో ఈ రోజున గ్లోబల్ ట్రెండ్స్కి అనుగుణంగా సిలబస్ మార్చకపోతే పిల్లలు అవుట్డేటెడ్ అయిపోతారు అదే మేజర్గా ముఖ్యమైన విషయం మేడం మీరు చూస్తే కనుక ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవి యూనివర్సల్ సబ్జెక్ట్స్ మేడం యూనివర్సల్ సబ్జెక్ట్స్ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఈ సబ్జెక్ట్స్ ఉంటాయి అలానే అకౌంట్స్ ఫైనాన్స్ యూనివర్సల్ సబ్జెక్ట్స్ ప్రపంచవ్యాప్తంగా డబ్బు లేని చోట ఉండదు డబ్బు ఉన్న ప్రతి చోట అకౌంటెన్సీ ఫైనాన్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది సో ఇవి గ్లోబల్ ప్రొఫెషన్స్గా అవతరించిపోతున్నాయి సీఏ కానీ సీఎంఏ కానీ దానికోసమే ఈ ప్రయత్నం మేడం సో సిలబస్ మార్చిన అది ఈ సిలబస్ మార్పుతో పాటు ఇంకొన్ని మంచి మార్పులు కూడా తీసుకొచ్చారు చెప్పే ముందు సిఏ చార్టడ్ అకౌంటెన్సీలో మూడు స్టేజెస్ అని చెప్పాను సిఏ ఫౌండేషన్ సిఏ ఇంటర్ సిఏ ఫైనల్ సిఏ ఇంటర్లో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ అని రెండుగా డివైడ్ చేయడం జరిగింది మేడం సిఏ ఫైనల్లో కూడా అంతే గ్రూప్ వన్ గ్రూప్ టూ రెండుగా డివైడ్ చేయడం జరిగింది ఓపిక ఉంటే స్టూడెంట్కి కెపాసిటీ ఉంటే రెండు ఒకేసారి రాయి ఓ కెపాసిటీ లేకపోతే గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ టూ ఒకసారి సిఏ ఫైనల్ కూడా అంతే గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ టూ ఒకసారి సీఎంఏ ఇంటర్ సీఎంఏ ఫైనల్ కూడా అంతే గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ టూ ఒకసారి ఇప్పుడు సీఏ ఇంటర్లో ఎనిమిది పేపర్లు మేడం ఎనిమిది పేపర్లు ఒకేసారి రాసుకుంటాను రాసేయచ్చు నాకు అంత కెపాసిటీ లేదంటే ఫోర్ పేపర్స్ ఒకసారి ఫోర్ పేపర్స్ ఒకసారి సో దీన్ని గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటారు ఫైనల్లో కూడా అంతే ఎనిమిది పేపర్లు ఉంటాయి ఎనిమిది ఒకేసారి రాసుకోవచ్చు ఫోర్ పేపర్స్ ఒకసారి ఫోర్ పేపర్స్ ఒకసారి రాసుకుంటానని రాసుకోవచ్చు అది స్టూడెంట్గా చాయిస్ ఇచ్చేయడం జరిగింది మేడం ఇంకో గొప్ప మార్పు ఏంటంటే సిఏ సిలబస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మార్చారని చెప్పాను దాంతోపాటు సిలబస్ తగ్గించారు ఎంతగా తగ్గించారంటే సిఏ ఇంటర్లో ఎనిమిది పేపర్ల నుంచి ఆరు పేపర్లకి తెచ్చారు టూ పేపర్స్ తీసేశారు సిఏ ఫైనల్లో ఎనిమిది పేపర్ల నుంచి ఆరు పేపర్లు తగ్గించారు టూ పేపర్స్ తగ్గించారు సిఏ ఇంటర్ వన్ ఇయర్ మేడం గతంలో కూడా వన్ ఇయర్ సీఏ ఫైనల్ గతంలో మూడేళ్ళు ఇప్పుడు రెండేళ్ళు చేశారు ఇవి తీసుకొచ్చిన పెను మార్పులు అండ్ ఇంకొక పెను మార్పు ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్లీ సిఏ ఎగ్జామ్స్ ఇయర్లీ రెండు సార్లు జరుగుతున్నాయి మేడం ప్రతి సిక్స్ మంత్స్కి ఒకసారి ప్రజెంట్లీ ఫ్యూచర్లో ఏంటంటే ప్రపోజలు ఆల్రెడీ అమెండ్మెంట్కి కావాల్సినటువంటి మార్పులను తీసుకొస్తున్నారు మేడం ప్రపోజల్ అయితే ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోయింది సిఏ ఇన్స్టిట్యూట్ స్థాయిలో ఫ్యూచర్లో ఏంటంటే సిఏ ఫౌండేషన్ ఇయర్లీ మూడు సార్లు సీఏ ఇంటర్ ఇయర్లీ మూడు సార్లు అంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఎగ్జామ్ దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే స్టూడెంట్ ఫెయిల్ అయినా ఫోర్ మంత్స్లోనే మళ్ళీ ఎగ్జామ్ అది మేడం ఇవి చేంజెస్ మరో ముఖ్యమైన సమాచారం ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది మీరు వింటే రీసెంట్గా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో చాలా ప్రముఖ ఛానల్స్ చాలా ప్రముఖ వార్తాపత్రికలు వచ్చినటువంటి న్యూస్ అయితే సీఏ ఇన్స్టిట్యూట్ అంటే ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కొత్తగా ఎన్నికైనటువంటి ప్రెసిడెంట్ శ్రీ రంజిత్ కుమార్ అగర్వాల్ గారు సో ఒక పేపర్ స్టేట్మెంట్ అవ్వడం జరిగింది ఒక ప్రెస్ మీట్ పెట్టి అదేంటంటే రెండు వేల నలభై ఏడుకి మన దేశానికి సుమారుగా మరో ముప్పై లక్షల మంది సీఏలు కావాలని ఆయన ఇచ్చినటువంటి ప్రెస్ స్టేట్మెంట్ అది సో నేను వ్యూర్స్ కోసం చూపిస్తున్నాను మరో ముప్పై లక్షల మంది సీఏలు ఎంత డిమాండో చూడండి ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే సిఏ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయ్యి నైన్టీన్ ఫార్టీ నైన్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెబ్బై ఐదేళ్ళు ఈ డెబ్బై ఐదేళ్లలో ఎప్పుడూ రీచ్ అవునటువంటి హయ్యెస్ట్ నెంబర్ ఒకటి రీచ్ అయ్యాం అదేంటంటే రేపు మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఎగ్జామ్స్ రాయబోతుంది సుమారుగా నాలుగు లక్షల యాభై వేల మంది సుమారుగా ఇది సిఏ ఇన్స్టిట్యూట్ చరిత్రలోనే హయ్యెస్ట్ నెంబర్ అంటే సిఏ ఎంత ట్రైనింగ్ కోర్సుగా ఉంది ఎంత క్రేజ్ కోర్సుగా మారింది ఎంత డిమాండ్ ఉన్న కోర్సుగా మారిందో చెప్పడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేటువంటి సమాచారం ఓకే మోహన్ గారు మెయిన్గా అంటే సిఏ ఫౌండేషన్ ఫలితాల్లో కూడా ఆల్ ఇండియా టాపర్స్ మీ స్టూడెంట్సే దట్టు గత సంవత్సరం ఇంటర్ ఎంఈసి ఫలితాల్లో కూడా మెయిన్గా అంటే మీ స్టూడెంట్సే స్టేట్ టాపర్స్ అంటే ఇలాంటి వరుస విజయాల పట్ల అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉంది మేడం ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి మా స్టూడెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పాలి నేను ముందుగా ఎంఈసీతో స్టార్ట్ చేస్తాను మేడం ఇంటర్ ఎంఈసీ అనగానే గుర్తొచ్చారు మాస్టర్ మైన్స్ మాస్టర్ మైన్స్ అంటే ఎంఈసీ ఎంఈసీ అంటే మాస్టర్ మైన్స్ ఎందుకు ఏంటి మీరు సాధించింది సి నవ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా నవ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఇప్పటికీ ఇంటర్ ఎంఈసీలో పద్దెనిమిది సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాం మేడం ఇది కాకుండా మన అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో మాస్టర్మైన్స్ విద్యార్థులు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్కి గాను ఫోర్ ఫిఫ్టీ అండ్ అబవ్ నాలుగు వందల యాభై లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు మాస్టర్మైన్స్ విద్యార్థులు ఫైవ్ ట్వంటీ నైన్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం ఐదు వందల ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు ఉన్నారు అలానే రెండు వేల ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ సీనియర్ ఇంటర్ ఎంఈసి ఫలితాలలో వన్ థౌసండ్ మార్క్స్కి గాను నైన్ హండ్రెడ్ లేదా అంతకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నైన్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు మేడం సో అంటే నైన్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ థౌసండ్ అంటే మీనింగ్ ఏంటి నైంటీ పర్సెంట్ సో తొంభై శాతం లేదా దానికంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు నైన్ ఫిఫ్టీ సిక్స్ స్టూడెంట్స్ ఓకే ఏమిటి విశేషం అంటే చాలా ఎంఈసి కాలేజ్లో చదివే విద్యార్థులు కూడా యాభై మంది ఉంటారు మేడం మా దగ్గర నైంటీ పర్సెంట్ గట్టి ఎక్కువ వచ్చిన వాళ్ళు అది కూడా ఒక సీనియర్ ఎంఈసి ఫలితాలలో నైన్ ఫిఫ్టీ సిక్స్ జూనియర్ నేను కలపలా అది కూడా ఒక సంవత్సరం ఇదే మా పాతికేళ్ళలో ఇరవై ఏళ్ళ ప్రయాణంలో వచ్చిన రిజల్ట్ కాదు మేడం ఒక సంవత్సరంలో వచ్చినట్టు రిజల్ట్ సీఏ ఫౌండేషన్ కానీ సీఎంఏ ఫౌండేషన్ కానీ మేడం సంవత్సరానికి ఎగ్జామ్స్ రెండు సార్లు జరుగుతాయి ఫలితాలు కూడా రెండు సార్లు వస్తాయి ఇక నుంచి సీఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్ సంవత్సరానికి మూడు సార్లు పెట్టాలనుకుంటున్నారు అదొక ప్రపోజల్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్కి వచ్చినటువంటి ప్రపోజల్ ఈ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చినా మేడం ఆల్ ఇండియా టాపర్స్లో వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్స్గా ఉండేది ఖచ్చితంగా మాస్టర్ మైండ్స్ విద్యార్థులే ఈ రీసెంట్గా జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సీఎంఏ ఫౌండేషన్లో సీఎంఏ కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ సో సీఎంఏ ఫౌండేషన్లో మాస్టర్మైన్స్ విద్యార్థి త్రీ వేని త్రీ ఎయిటీ టూ మార్క్స్ వచ్చినాయి మేడం అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ త్రీ ఎయిటీ టూ మార్క్స్ షీఈస్ వన్ ఆఫ్ ది ఆల్ ఇండియా టాపర్ మేడం ఇది మాస్టర్మైన్స్ విద్యార్థులు సాధించినటువంటి పర్ఫార్మెన్స్ మేడం ఓకే మోహన్ గారు మెయిన్గా సిఏ ఫౌండేషన్ అలాగే సీఏ ఇంటర్ రిజల్ట్స్ అంటే ఈసారి కొద్దిగా ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం సో వాటి గురించి వివరిస్తారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం ఏ విద్యా సంస్థ అధినేత అయినా సరే ఒకళ్ళకో ఇద్దరికి వచ్చి ఆల్ ఇండియా ర్యాంకులతో సంతోషపడ్ మేడం ఎక్కువ మంది పాస్ అయితేనే సంతోషం ఉంటుంది ఎక్కువ మంది పాస్ అయితే కోర్సు కూడా అడ్మిషన్స్ బాగుంటాయి సో సిఏ ఫౌండేషన్కి సీఏ ఇంటర్కి రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని ఒక సింపుల్ స్టేట్మెంట్తో నేను ఆపాను మేడం నేను నెంబర్స్తో వచ్చాను ఆ నెంబర్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ముందుగా సీఏ ఇంటర్ మేడం జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి సీఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా లెవెల్లో అఖిల భారత స్థాయిలో అసలు ఎంతమంది పాస్ అయ్యారు మీకు ఆల్రెడీ చెప్పున్నా నేను సీఏ ఇంటర్లో గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయచ్చు లేదా రెండు గ్రూపులు ఒకేసారి కూడా రాయచ్చు సో అలా ఒక గ్రూప్ పాస్ అయిన వాళ్ళు కానీ రెండు గ్రూపులు పాస్ అయిన వాళ్ళు కానీ ఒక జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది మీరు గెస్ చేయగలరా మేడం ఆల్ ఇండియా లెవెల్లో ఆఫ్ కోర్స్ అంటే మాస్టర్ మైండ్స్ అంటే మెయిన్ గా గెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు చాలా మంది అందులో నేను కూడా ఒకదాన్ని సో చాలా మంది ఐదు వేలు మంది అనుకుంటారు మేడం కానే కాదు మేడం నలభై మంది సుమారుగా నలభై మంది పాస్ అయ్యారు ఇది మాస్టర్ మైండ్స్ ఫలితాలు కాదంటే టోటల్ ఆల్ ఇండియా లెవెల్లో పాస్ అయినటువంటి విద్యార్థులు నలభై మంది సో చాలా మంది ఏమనుకుంటారంటే సిఏ ఇంటర్లో ఊరికి ఐదుగురో ముగ్గురో పాస్ అవుతారు అనుకుంటారు అది నిజం కాదు అని చెప్పడమే నా ఉద్దేశం అలానే ఈ యొక్క ఫలితాలలో మాస్టర్ మైండ్స్ నుంచి సుమారుగా పదిహేను వందల మంది పాస్ అయ్యారు చాలా సీఏ కోచింగ్ సంస్థల్లో సిఏ ఇంటర్ చదివే విద్యార్థులు యాభై మంది ఉంటారు మా దగ్గర సీఏ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు పదిహేను వందల మంది ఉన్నారు ఎంత డిఫరెన్స్ ఉంది మిగతా ఇన్స్టిట్యూషన్స్కి మాస్టర్ మెయిన్స్కి ఎంత డిఫరెన్స్ ఉందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి నెక్స్ట్ వన్ సిఏ ఇంటర్లో కానీ సీఏ ఫైనల్లో కానీ ర్యాంకులు ఇస్తారు మేడం పాస్తో పాటు ర్యాంకులు కూడా ఇస్తారు అంటే స్టూడెంట్కి ఏం రిజల్ట్ ఉంటుంది పాస్ లేదా ఫెయిల్ దీంతోపాటు మంచి మార్కులు పాస్ అయితే ర్యాంకు కూడా ఇస్తారు దీంట్లో ఒక విషయం ప్రేక్షకులు చెప్పాలి ఈ ఎంసెట్లో లాగా ఐఐటీలో లాగా నీట్లో లాగా ఇక్కడ ప్రతి విద్యార్థికి ర్యాంక్ ఇవ్వటం జరగదు మీరు చూడండి ఐఐటీలో కొంతమందికి రెండు లక్షలు ఇంకా అంతకంటే ఎక్కువ ర్యాంక్ కూడా వచ్చింది ఇక్కడ అలా కాదు కేవలం మెరిట్ని రికగ్నైజ్ చేయాలని యాభై మందికి ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకులు ఇస్తారు సిఏ ఇంటర్లో సీఎంఏ ఇంటర్లో సీఏ ఫైనల్లో సీఎంఏ ఫైనల్లో అది కూడా మెరిట్ని రికగ్నైజ్ చేద్దాం అంటే ఇక్కడ ర్యాంక్ రావటం తప్పనిసరి కాదు జస్ట్ పాస్ అయితే చాలు బట్ ఎంసెట్లో కానీ ఐఈటిలో నీట్లో అలా కాదు మేడం ర్యాంకు రావాలి ప్లస్ మంచి ర్యాంక్ రావాలి ఇక్కడ జస్ట్ పాస్ అయితే చాలు అడ్వాంటేజ్ అది లిమిటెడ్గా యాభై ర్యాంకులు ఇస్తారు ఇక సీఏ ఫౌండేషన్ వద్దాం మేడం సీఏ ఫౌండేషన్ వచ్చేసరికి మన ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫలితాలలో దేశవ్యాప్తంగా సుమారుగా నలభై వేల మంది పాస్ అయ్యారు మేడం మళ్ళీ రేపు ఆగస్ట్లో మళ్ళీ సీఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఉంటాయి మళ్ళీ ఒక ముప్పై ఐదు వేలు నలభై వేల మంది మళ్ళీ పాస్ అవుతారు సో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా గా ఉన్నాయని చెప్పడానికి ఈ నెంబర్స్ అన్ని మీతో షేర్ చేశాను మేడం మెయిన్గా సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా ఈసారి కొద్దిగంటే ఎంకరేజింగ్గా వచ్చాయని విన్నాం దట్టు గత నాలుగు సంవత్సరాల్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్స్ కూడా మీ స్టూడెంట్స్ అంటే మీరు ఇంత జోష్గా ఉండడానికి రీజన్ ఇదే అంటారా మేడం చాలా రీజన్స్ ఉన్నాయి ఇది కూడా ఒక రీజన్ సిఏలో చివరి స్టేజ్ అయిన సీఏ ఫైనల్ ఫలితాల గురించి మీరు మాట్లాడారు చాలా మంది ఏం చేస్తారంటే సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ గురించి హడావుడి చేసి సీఏ అంటే ఇదే అని చెప్తారు నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలని సిఏ ఫైనల్ ఫలితాలు కూడా చెప్తున్నాను నేను సో సిఏ ఫైనల్ రిజల్ట్స్ కూడా చాలా ఎంకరేజింగ్ ఉన్నాయి మేడం రీసెంట్లీ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సిఏ ఫైనల్ ఫలితాలు నేను చెప్తున్నా ఆల్ ఇండియా ఫలితాలు అంటే దేశవ్యాప్తంగా అసలు ఎంతమంది పాస్ అయ్యారు సింగల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ మీకు తెలుసు కదా సీఏ ఫైనల్లో కూడా కెపాసిటీ ఉంటే రెండు గ్రూపులు రాసేయచ్చు ఎట్ ఏ టైం లేదా గ్రూప్ వన్ ఒకసారి గ్రూప్ టూ ఒకసారి గ్రూప్ వైజ్ ఎగ్జామ్ రాయొచ్చు ఆ వెసులుబాటు ఉంది సో అలా సింగిల్ గ్రూప్ కానీ బోత్ గ్రూప్స్ కానీ పాస్ అయిన వాళ్ళు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో దేశవ్యాప్తంగా సీఏ ఫైనల్ అండి ఫౌండేషన్ కాదు ప్లీజ్ నోట్ దిస్ ఫౌండేషన్ కాదు ఫైనల్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆరు వేల ఏడు వేల రెండు కాదండి ఇరవై మూడు వేల మంది సుమారుగా ఇరవై మూడు వేల మంది పాస్ అయ్యారు మళ్ళీ సీఏ ఫైనల్ పరీక్షలు సంవత్సరానికి రెండు సార్లు కాబట్టి మళ్ళీ ఇంకోసారి జరిగింది రేపు జూలైలో మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి మళ్ళీ సుమారుగా ఇరవై వేలో ఇరవై రెండు వేలు ఎంతోమంది పాస్ అవుతారు ఎంతో కొంతమంది పాస్ అవుతారు సో ఫైనల్ లెవెల్లో రిజల్ట్స్ ఎంకరేజింగ్గా ఉన్నాయని చెప్పడమే నా ఉద్దేశం మేడం మీరు గమనిస్తే సిక్స్త్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ కోచింగ్ తీసుకుంటున్నారు లేదు సిక్స్త్ క్లాస్ నుంచి మరి అలాంటి ఐఐటిలో దేశవ్యాప్తంగా ఎన్ని సీట్లు ఉన్నాయి పదిహేడు వేలు అంటే దేశవ్యాప్తంగా ఐఐటి ఎగ్జామ్ రాసి పాస్ అవుతున్న వాళ్ళు చాలా మంది లక్షలాది మంది ఉంటారు డౌటే లేదు బట్ సీట్స్ వస్తుంది మాత్రం ఓన్లీ పదిహేడు వేలే సీఏ ఫైనల్ ఫలితాల కంటే తక్కువ నేను ఐఐటి తక్కువ అని చెప్పట్లా సీఏ కూడా తక్కువ అని అనుకోవద్దు సీఏ ఫలితాలు కూడా ఎంకరేజింగ్గా ఉన్నాయి అతిగా భయపడే దాన్ని దూరం చేయొద్దు అంటున్నాను ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు ఐఐటీ ఎంత ఎంకరేజింగ్గా ఉన్నాయో రిజల్ట్స్ సీఏ కూడా అంతే ఎంకరేజింగ్గా ఉన్నాయి మేడం ఇందాక మీరు క్వశ్చన్లో నాలుగు సంవత్సరాల్లో తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు అన్నారు దాని గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి మేడం చాలా నిజంగా నేను చాలా జోష్గా ఉన్నాను టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ వన్ టూ థౌసండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఈ నాలుగేళ్లలో సిఏసిఎంఏ ఎగ్జామ్స్లో మాస్టర్మైజ్ విద్యార్థులకు తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు వచ్చినాయండి వివరాల్లోకి వెళ్ళే ముందు ప్రేక్షకులు గమనించాల్సి ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు తొమ్మిది సార్లు సార్ ఎస్ ఇవి స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కాదు ప్లస్ ఇవి ఆల్ ఇండియా ర్యాంకులు అలానే ఇంటర్ ఎంఈసిఈఈలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు సీఏసీఎంఏ లాంటి కోర్సులో వచ్చినటువంటి ఫస్ట్ ర్యాంకులు ఇవి మా జీవిత కాలపు ఫస్ట్ ర్యాంకులు కాదు మాస్టర్ మైండ్స్ పెట్టి ఇరవై రెండేళ్ళు ఏంది ఇరవై రెండు వచ్చిన ఫస్ట్ ర్యాంకులు కాదు ఈ నాలుగేళ్ళలో వచ్చిన ఫస్ట్ ర్యాంకులు సో ఈ వివరాలు చెప్తాను టూ థౌసండ్ ట్వంటీలో మేడం మన ఛానల్లో కూడా ఇంటర్వ్యూ వచ్చింది మేడం ప్రణీత్ సిఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం సో టూ థౌసండ్ ట్వంటీలో రిషబ్ సిఎంఏ ఫౌండేషన్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం అలానే రిషబ్ సీఎంఏ ఫౌండేషన్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం గురుభాస్కర్ సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ దీపక్ జైన్ సీఎంఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇక టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చేసరికి నిఖిల్ సీఎంఏ ఫైనల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ టూ థౌసండ్ ట్వంటీ టూ వన్ సీఏ ఇంటర్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ మేడం అలానే టూ థౌజండ్ ట్వంటీ టూలో రిషబ్ సీఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ ఇందాక రిషబ్ చెప్పాను అది ఫౌండేషన్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు రిషబ్ వచ్చేసరికి సీఎంఏ ఇంటర్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ అదే విద్యార్థి టూ థౌజండ్ ట్వంటీలో ఫౌండేషన్లో వచ్చాడు అదే విద్యార్థి టూ థౌసండ్ ట్వంటీ టూలో ఇంటర్లో వచ్చాడు ఫస్ట్ ర్యాంక్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వచ్చేసరికి మాస్టర్మైస్ విద్యార్థి అయినట్టు వాగ్దేవ సిఎంఏ ఇంటర్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అండ్ సీఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీకాంత్ సో మొత్తం టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రెండు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు మొత్తం కలిపి తొమ్మిది ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు నేను చాలా హంబుల్గా చెప్తున్నాను చాలా హంబుల్గా చెప్తున్నాను మేడం ఈ ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుల క్రెడిట్ పూర్తిగా కం సంపూర్ణంగా నేను స్టూడెంట్స్కే ఇస్తాను మీ వెందుకు తీసుకో మేము చదువు చెప్పిన ప్రతి విద్యార్థిగా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ మేడం కేవలం కొంతమందికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ యొక్క క్రెడిట్ ఈ విషయంలో మాస్టర్ మైన్స్ ఎప్పుడు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మేడం మోహన్ గారు మెయిన్గా మాస్టర్ మైండ్స్ అనగానే మెయిన్గా గుర్తొచ్చే కోర్సు సీఏ కోర్సు దట్టు సీఏలో పైనర్స్ అయిన మీరు అంటే ఎంఈసీ కోర్సుని ఎందుకు స్టార్ట్ చేసినట్టు మేడం మాస్టర్ మైన్స్ స్టార్ట్ చేసే ట్వంటీ టూ ఇయర్స్ కంప్లీట్ అయింది మేడం సో నాకు తెలిసే రెండు తెలుగు రాష్ట్రాల్లో సబ్జెక్టు కరెక్షన్ రెండు ఇరవై రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసిన కామర్స్ కాలేజ్ ఇంకోటి ఏం లేదు మేడం అంటే సిఏసీఎంఏ బోధించే కామర్స్ కాలేజ్ మీ మొదటి నుంచి అయితే ఎంఈసీ స్టార్ట్ చేయలేదు మేడం మాసమే స్టార్ట్ చేసిన రెండేళ్ల తర్వాత ఎంఈసీ స్టార్ట్ చేసాం ఎందుకు ఎందుకంటే ఐఐటిలో మనం చూస్తుంటాం ఎయిత్ క్లాస్ నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇస్తున్నారు మెరుగైన ఫలితాల కోసం అలానే మనం కూడా ఇంటర్ ఎంఈసి నుంచే స్టార్ట్ చేసి అక్కడి నుంచే సీఏ కోర్సు సీఏ కోచింగ్ స్టార్ట్ చేస్తే సీఏలో కూడా సీఎంఐలో కూడా మంచి ఫలితాలు సాధించవచ్చు అనే ఉద్దేశంతోనే ఎంఈసి స్టార్ట్ చేశాం మేడం అందువల్లే మీకు అలాంటి ఫలితాలు వస్తున్నాయి మేడం ఆర్ అదే వన్ ఆఫ్ ది రీజన్ మా ఫలితాలు గల కారణమే అదే మేము కూడా ఎంపీసీ బైపీసీ స్టార్ట్ చేయడం పెద్ద కష్టమే కాదు మేడం స్టార్ట్ చేస్తే అవుతుంటే మాకు ఈ ఎక్స్క్లూజిట్వి ఈ లీడర్షిప్ పోయింది మేడం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కామర్స్ అంటే మాస్టర్ మైండ్స్ మాస్టర్ మైండ్స్ అంటే కామర్స్ ఇలాంటి ఒక లీడర్షిప్ పోయింది అందుకనే మిగతా కోర్సెస్ మేము స్టార్ట్ చేయాలి మేము మేడం నేను చాలా హంబుల్గా అడ్మిట్ చేస్తాను మేడం మా సక్సెస్ ఒక సీక్రెట్ ఏంటంటే ఇటువంటి ర్యాంకర్స్ మాస్టర్ మైండ్స్ సెలెక్ట్ చేసుకునేట్టుగా మేము పనిచేయడమే మా సక్సెస్గా సీక్రెట్స్ మేడం వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి అంటే టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్ మాస్టర్ మైండ్స్ మేడం ఇదే అతి పెద్ద సక్సెస్ సో లాస్ట్ పారాగ్రాఫ్ మళ్ళీ చెప్తాను మేడం నేను చాలా హంబుల్గా చెప్తాను మా సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటంటే ఇటువంటి టాపర్స్ మాస్టర్ మైండ్స్ని సెలెక్ట్ చేసుకోవటమే మా సక్సెస్ యొక్క సీక్రెట్ టాపర్స్ యొక్క ఫస్ట్ చాయిస్గా మేము నిలవటమే మాస్టర్ మైండ్స్ యొక్క అతిపెద్ద అచీవ్మెంట్గా నేను భావిస్తాను మేడం చాలా మంది పిల్లలు అడుగుతుంటారు టెన్త్ క్లాస్లో ఉండేటువంటి సోషల్ ఇంటర్మీడియట్ ఎంఈసీలో ఉండే ఎకనామిక్స్ ఒకటేనా సరే రెండు ఒకటి కాదు దాంతో సోషల్ ఎకనామిక్స్ ఒకటి కాదు ఇంటర్ ఎకనామిక్స్ ఒకటి కాదు ఓకే మోహన్ గారు మెయిన్గా అంటే ఇప్పుడు చూసుకుంటే టెన్త్ క్లాస్ తర్వాత చాలా మంది విద్యార్థులు అంటే సీఏ కోర్స్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఎంపిసి తీసుకోవడం మంచిదా లేదంటే ఎంఈసీ తీసుకోవడం మంచిది బ్యూటిఫుల్ క్వశ్చన్ మేడం మేడం మా ఉద్దేశంలో మంచి చదువులు చెడ్డ చదువులు అంటే అన్ని చదువులు మంచివే కానీ మన ఆబ్జెక్టుని బట్టి మన కోర్స్ సెలెక్ట్ చూడాలి సపోజ్ డాక్టర్ చదవాలి ఎంఈసీ తీసుకుందామా సిఈసీ తీసుకుందామా రెండు కాదుగా బైపీసీ అలానే సీఏ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన గ్రూప్ దానికి ఒక డెడికేటెడ్ గ్రూప్ ఉంది మేడం ఎంఈసి లేదా సీఈసీ ఈ రెండిట్లో కూడా మంచిది ఏంటంటే ఎంఈసి నేను చాలామంది పిల్లలు చెప్తుంటారు మేము సిఈసీ తీసుకుంటాం సార్ అంటే అరే మ్యాథ్స్ లేని చదువు చదువు కాదురా మ్యాథ్స్ లాజికల్ థింకింగ్ తీసుకొచ్చేది ఎప్పటికైనా జీవితంలో ఉపయోగపడేది మ్యాథ్స్లో వందకు వంద రాపోయినా పర్లా నలభై యాభై వచ్చినా చాలా రా అంటాను మ్యాథ్స్ తీసుకోమంటాను సో సీఏ చేయాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఎంఈసీ నుంచి తీసుకోవడం మంచిది మేడం ఎంపీసీ బైపీసీ తీసుకొని చాలామంది మేడం వేలాది మంది పిల్లలు తెలియక ఎంపీసీ బైపీసీ అయిపోయినా సీఏకి వస్తున్నారు సీఎంఏకి వస్తున్నారు అదే నేరం అని చెప్పను కానీ బట్ దానికంటే బెటర్ ఏంటంటే ఎంఈసీ సీఈసీ తీసుకొని సీఏకి రావటం బెటర్ ఇప్పుడు మనం ఉన్నాం మేడం మన నాలుగో అంతస్తులో ఐదు అంతస్తులో షూటింగ్ చేస్తున్నాం సో ఇక్కడికి మనకి మెట్ల ద్వారా రావచ్చు లిఫ్ట్ ద్వారా రావచ్చు ఏది ఈజీ అంటే లిఫ్ట్ అలానే ఎంఈసీ సిఈసి తీసుకొని సీఏ చేయడం ఈజీ మేడం ఎంపీసీ బైపీసీ కంటే కూడా ఈజీ మార్గం ఎంచుకోండి అంటున్నాను అలానే చాలామంది విద్యార్థులు ఒకళ్ళు ఇద్దరు కాదు మేడం కొన్ని వేల మంది రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల మంది నిజం చెప్పాలంటే కొన్ని లక్షల మంది టెన్త్లో పాస్ అవుతున్నారు జీవితంలో ఫెయిల్ అవుతున్నారు ఎందుకంటే ఇంటర్లో సరైన గ్రూప్ని ఎంచుకోకపోవటం ఎందుకు సార్ వాళ్ళు చేస్తున్న తప్పేంటి వాళ్ళ కెపాసిటీ ఏంటో తెలుసుకోకుండా వాళ్ళ కెపాసిటీకి తగినట్టు సెలక్షన్ చేసుకోకపోవటం వల్ల వచ్చే నష్టం మేడం స్టూడెంట్ యొక్క కెపాసిటీ ఏంటో దాన్ని బట్టి గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే ఫెయిల్ అవటం మేడం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఐఐటి తీసుకుంటారు ఎంపీసీ జాయిన్ అయ్యే పిల్లలు లక్షల్లో ఉంటారు మేడం వాళ్ళ ఓన్లీ గోల్డ్ ఏంటో తెలుసా మేడం ఐఐటి సో అసలు ఐఐటిలో ఎంతమంది రాస్తున్నారు ఎంతమంది సెలెక్ట్ అవుతున్నారు ఒక ఇన్ఫర్మేషన్తో డెసిషన్ తీసుకోమంటా పిల్లల్ని నేను తెలుసుకొని దిగండి దానికి అంటాను తెలుసుకొని జాయిన్ అవ్వండి ప్రజెంట్ జరుగుతుంది మేడం ఐఐటి జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పన్నెండు లక్షల మంది రాస్తున్నారు మేడం ట్వల్వ్ ల్యాక్స్ స్టూడెంట్స్ ఇంతకు ఎన్ని సీట్లు ఉన్నాయి పదిహేడు వేలు పదిహేడు వేలు అంతే మేడం మేడం పన్నెండు లక్షల మందిలో టూ పర్సెంట్ ఎంతో తెలుసా మేడం ఇరవై నాలుగు రెండు శాతం మందికి కూడా సీట్లు లేవు అక్కడ ఇరవై నాలుగు వేల సీట్లు కూడా లేవు ఉంది పదిహేడు వేలే సో నిజంగా నువ్వు ఆ టాప్ లెవెల్ ఆ టూ పర్సెంట్లో ఉండే కెపాసిటీ ఉంటే తీసుకో తప్పేం లేదు ఆ కెపాసిటీ లేనప్పుడు ఎందుకు అనవసరంగా ఆ కోర్సుకి వెళ్ళి ఫెయిల్ అవ్వటం డబ్బు టైం రెండు వేస్ట్ చేసుకోవడం ఎందుకు అంటాను అలానే బైపీసీ తీసుకుంటా మేడం బైపీసీ జాయిన్ అయ్యే దేనికోసం ఎంబీబీఎస్ కోసం ఎంబీబీఎస్ కోసం ఎంబీబీఎస్ చేయాలి అంటే ఫస్ట్ నీట్లో ర్యాంక్ రావాలి నీట్ ఎగ్జామ్లో ర్యాంక్ రావాలి అసలు నీట్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎంతమంది రాశారు లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన ట్వంటీ వన్ ల్యాక్స్ మేడం ఇరవై ఒక లక్షల మంది మేడం వేరే అసలు మెడిసిన్లో ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయో తెలుసా మేడం లక్ష ఐదు వేలు అంటే ఐదు శాతం మంది కూడా లేవు గట్టిగా ఐదు శాతం మంది కూడా లేవు మేడం సో ఇంత టఫ్ దీన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోండి నేను ఆ టాప్లో ఉండగలనా అంటేనే ఆ కోర్సులకు వెళ్ళాలి మేడం లేకపోతే ఆ కోర్సులనే రిస్క్ తీసుకోవటం సమానం రిస్క్ వద్దు అంటా నేను రిస్క్ తీసుకోవటం కరెక్ట్ కాదు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ కానీ సుమారుగా యాభై వేలు ఉన్నాయి మేడం యాభై వేలు ఒక్కొక్క ఒక్కొక్క రాష్ట్రంలో అయితే ఒక్కో రాష్ట్రానికి ఎంబీబీఎస్ సీట్స్ ఎన్ని వస్తున్నాయి తెలుసా మేడం ఐదు వేలు యాభై వేల స్కూల్స్ కానీ ఐదు వేల సీట్లు అంటే ప్రతి పది స్కూల్స్ కలిపి ఒక సీట్ మేడం ఎగ్జాక్ట్లీ పది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు పది స్కూల్స్ కలిపి ఒక సీట్ ఎంత టఫ్ కాంపిటీషన్ చూడండి నేను చెప్పాలనుకుంది ఏంటంటే రండి బాబు రండి సిఏ చాలా ఈజీ సీఎంఏ చాలా ఈజీ అని చెప్పడం కాదు మేడం ఇది ఎంబీబీఎస్ కంటే లేదా ఐఐటి కంటే డెఫినెట్లీ చాలా ఈజీ ఇది బీటెక్ లేదా బీకామ్ లాంటి సాధారణ కోర్సుల కంటే కష్టమైంది దాన్ని బేస్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి మీరు మీ కెపాసిటీ ఏంటి దాన్ని తగినట్టుగా కోర్సు సెలెక్ట్ చేసుకోండి వేవ్ లెంత్ మ్యాచ్ అయితే మీరు పాస్ అవుతారు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఆల్సో థ్యాంక్ యూ మేడం మెయిన్గా అంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ఆడియన్స్ కూడా తెలుసుకోవాలి అనుకున్న విషయం ఏంటంటే సీఏ కోర్సులో ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ ఎంత అని స్టోడర్ క్వశ్చన్ మేడం ఈ క్వశ్చన్ మీరు అడగకపోతే ప్రోగ్రామ్కే వెల్తిగా ఉండేది మేడం ఏ కోర్సునైనా సరే మీరు పాస్ పర్సెంటేజ్ చూసే సెలెక్ట్ చేసుకోవాలి తప్ప కొంతమందికి వచ్చి ఆల్ ఇండియా ర్యాంకులు కాదు ఇప్పుడు నేను చెప్పేది సిఏ ఇన్స్ట్యుట్ ఒక ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అండి మాస్టర్మైజ్ పర్సెంటేజ్ కాదు ఆల్ ఇండియా పాస్ పర్సెంటేజ్ సిగే ఫౌండేషన్ రీసెంట్గా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ అంటే థర్టీ పర్సెంట్ అండి సుమారుగా ముప్పై శాతం మంది అంటే ప్రతి ముగ్గురులో ఒకరు పాస్ అయ్యారు లేదా ప్రతి వంద మందిలో ముప్పై మంది పాస్ అయ్యారు అలానే జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో సీఏ ఇంటర్లో వచ్చిన ఆల్ ఇండియా పాస్ పర్సంటేజ్ గ్రూప్ వన్ వచ్చేసరికి పదిహేడు వన్ సెవెన్ గ్రూప్ టూ వచ్చేసరికి ఇరవై శాతం అన్నీ కూడా సుమారు లెక్కలండి సపోజ్ పంతొమ్మిది పాయింట్ ఐదు అనుకోండి ఇరవై అని చెప్పాను ట్వంటీ పర్సెంట్ సీఏ ఫైనల్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ పాస్ పర్సెంటేజ్ అంటే సుమారుగా పది శాతం గ్రూప్ టూ పాస్ పర్సంటేజ్ సుమారుగా ఇరవై రెండు శాతం మేడం ప్రతిసారి ఇలానే పాస్ పర్సెంటేజ్ ఉంటుందని లేదు మేడం ఒకసారి ఎంతకంటే ఎక్కువ ఉండొచ్చు ఒకసారి ఎంతకంటే తక్కువ ఉండొచ్చు మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే సిఏ ఎగ్జామ్స్ కానీ సీఎంఏ ఎగ్జామ్స్ కానీ సంవత్సరానికి రెండు సార్లు ఉంటాయి ఫలితాలు కూడా రెండు సార్లు ఉంటాయి ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ సిక్స్ మంత్స్కి ఎగ్జామ్ రాసి మళ్ళీ పాస్ అయ్యే ఛాన్స్ ఉంది మేడం సో డిగ్రీలో మెయిన్గా బీబీఏ అలాగే లా కోర్సులు చేయాలి అనుకున్న విద్యార్థులకి ఇంటర్లో మీ వద్ద ఎలాంటి కోర్సులు ఉన్నాయి సార్ సూపర్ క్వశ్చన్ మేడం మేడం టెన్త్ అయిపోయిన విద్యార్థులు కొంతమందికి మాకు ఇంజనీరింగ్ వద్దు మెడిసిన్ వద్దు సీఏ కూడా వద్దు అనుకుంటారు మేడం అలాంటి వాళ్ళ కోసం ఎంఈసీ ప్రో సీఈసీ ప్రో అని పెట్టాం మేడం ఎంఈసీ వాళ్ళకే ఎంఈసీ ప్రో సిఇసీ వాళ్ళకే సీఈ సీఈసీ ప్రో ఇది సెపరేట్ అకాడమిక్ ప్రోగ్రామ్ మేడం ఇలాంటి విద్యార్థులు ఇంటర్ తర్వాత మేనేజ్మెంట్ కోర్సులు కానీ లా కోర్సెస్ కానీ చదువుకునే అవకాశం ఉంది మేడం దానికోసం స్పెషల్ స్పెషలైజ్డ్గా డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ మేడం చివరిగా ఇతర కాలేజ్లో ఎంఈసి చదవడానికి మాస్టర్మైన్స్లో ఎంఈసి చదవడానికి డిఫరెన్స్ ఏంటో చెప్తాను మేడం స్పెషలైజేషన్ సపోజ్ ఇప్పుడు మనకు గుండె జబ్బు ఉంది ఎక్కడికి వెళ్తాం మనం ఎండి ఫిజిషియన్ దగ్గరికి వెళ్తాం కార్డియాలజీస్ దగ్గరికి వెళ్తాం సో ఎంఈసిసిఈఈసీ అంటే మాస్టర్మైన్స్ ఇది ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్ మేడం అండ్ మాస్టర్మైన్స్కి దయచేసి గమనించండి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయంటే వైజాగ్ విజయవాడ రాజమండ్రి కర్నూలు నెల్లూరు తిరుపతి గుంటూరు హైదరాబాద్ అండ్ హైదరాబాద్లో కూడా నగర్ దిల్షుఖ్ నగర్ వనస్లిపురం నిజాంపేట అమీర్పేట ఇక్కడ మాత్రమే బ్రాంచెస్ ఉన్నాయి ఇంకెక్కడా బ్రాంచెస్ లేవు వరంగల్లో కానీ అలానే ఏపీలో ఉన్న మదనపల్లిలో మాస్టర్ మైండ్స్కి బ్రాంచెస్ లేవు